హాయ్ హలో పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? మరి కొత్త సరికొత్త ఛాలెంజ్ అయితే మళ్ళీ ముందుకైతే వచ్చారు మన సూపర్ హీరోస్. హీరో ఛాలెంజ్ వచ్చేసరికి హైడ్ అండ్ సీక్, అదేనబ్బా దాగుడు మొదల దండాకోర్. మరి దొంగ ఎవరో తెలుసా? మన ఎంతో చిచ్చర పిడికైనా అల్లరి పిడికైనా మన శిచాన్. మరి దాక్కొని మరి విజేతలుగా నిలబోద్దాం అనుకుంటున్నారు. పాపం చూద్దాం మరి ఎవరు విజేతలుగా నిలుస్తారో. ముందుగా మనకి ఇందులో పార్టిసిపేట్ నోబితా, డోరామాన్, స్పైడర్ మ్యాన్, పతులు, మోటు, జాన్ ద డాన్, మరి మన చింగా. మన ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన మన చెన్నై హాల్, అదే విధంగా లాస్ట్ టైం డిఫెండింగ్ చాంపియన్ మన ముంబై హాల్ కి అయితే మరి ఈ పోటీలో అయితే పాల్గొనబోతున్నారు. చూద్దాం మరి ఈ పోటీలో విజేతగా నిలిచబోతుంది ఎవరు అనేది మీరైతే కామెంట్ చేయండి. సరే మీరు అందరు రెడీగా ఉన్నారా? మరి సరే మరి ఇప్పుడు చూద్దాం. షించాన్ నువ్వైతే దొంగ కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలి రోయ్. ఓకే మీరందరూ దాక్కోడానికి రెడీగా ఉన్నారు కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనం నోబితాను అయితే పంపిద్దాం. నోబితా నువ్వు నాకు షించానికి కనబడకుండా నీ ఇష్టం ఇంటి లోపల కానీ ఇంటి బయట కానీ అండ్ మన ఇంటి సరౌండింగ్ లోనే దాక్కోవాలి. ఎక్కడన్నా దాక్కో నీ ఇష్టం సరేనా? అలాగే అలాగే పెన్నమ్మ. సరే నేను వెళ్ళి దాక్కొని వస్తాను. పెన్నమ్మ నా కాల్ది బెస్ట్ చెప్పు. నేను వెళ్ళి దాక్కుంటాను, నేనే గెలవాలని నా కాల్ది బెస్ట్ చెప్పే పెన్నమ్మ. సరే సరే నోబితా, ఆల్ది బెస్ట్ రా, వెళ్ళు. నువ్వే గెలవాలని నేను కోరుకుంటున్నాను. రే సించాన్ నీకు తెలియదు అనుకుంటా, మా స్కూల్లో నేను చదువులో వెనక నుంచి ఫస్ట్ ఏమో కానీ ఇలాంటి గేమ్స్ లో నేనే రా ఫస్ట్ నుంచి ఫస్ట్. చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా సించాన్ గడ కనబడకుండా దాక్కుంటాను. ఐడియా, ఈ ప్లేజ్ చాలా బాగుంది కదా, చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ దాక్కుంటే నేను కనిపిస్తున్నాను. మరి అది మరి చదవడంలో లేనకుండొచ్చేమో కానీ ఇలాంటి ఆటలు నేనే పస్తు. ఒరే సించాన్ కాస్త పక్క జరుగుతావా, ఈ గేమ్ లో కింగ్ నేనే రా. పెన్నమ్మా పెన్నమ్మా నాకు కూడా అది బెస్ట్ చెప్పు. నువ్వు కింగ్ ఏంట్రా, నువ్వు పొంగు. ఏ సించాన్ అలా అనకూడదని చెప్పానా? సరే సరే డోరమన్ వెళ్ళి దాక్కో, ఆల్ ది బెస్ట్ రా, నువ్వే గెలవాలని కోరుకుంటున్నా నేను కూడా. ఫ్రెండ్స్ అయినా గానీ డోరమన్ గడికి తెలియదు, వాడు రోబోట్ కదా. వాడి లోపల ఉండే స్క్రూస్ అన్ని తిరుగుతుంటే ఆ శబ్దం నాకు కినిపించేస్తుంది, వీడిని ఈజీగా కనిపెట్టేస్తా. చూద్దాం చూద్దాం ఫ్రెండ్స్, ఈసారి అలాగే గెలవబోయేది నేనే. మీ ముద్దుల డోరమన్ ఎగిరే పక్షి ఎగిరే రోబో. అమ్మో ఇక్కడ వద్దు, ఇక్కడ లైట్ ఉంది కాబట్టి బెడ్ దగ్గర అస్సలు దాక్కకూడదు ఎప్పుడు. ఇక్కడ అబ్బా ఈ టబ్బు నాకంటే చిన్నగా ఉంది, ఈ డ్రెస్సింగ్ రూమ్ లో దాక్కుందాం. ఇక్కడ దాక్కుందామా? వద్దు వద్దు ఇక్కడైతే కనిపించేస్తాను. ఐడియా, ఇక్కడ కనపడను, ఆ చించన గడు రాగానే ఇక్కడ నేననుకొని వెళ్ళిపోతాడు. ఈ గోడ దగ్గర చూడడుగా, ఏ నేనే గెలుస్తాను. హుర్రే గైస్, హ్యాష్‌ట్యాగ్ డోరమన్ కామెంట్ చేయండి. అమ్మా ఈసారి నేనేనా భారత మాత మీద ఒట్టు, ఈ గేమ్ లో గెలిచేది నేనే రా ఇన్స్పెక్టర్ సింగం. పెన్నమ్మా నేనే గెలవాలని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పవా కొద్దిగా? అలాగే అలాగే సింగం గారు, మీరే గెలుస్తారులే, అంతేనా మీకు ఇన్స్పెక్టర్ తెలివి వాడు గెలుస్తారు కదా. ఏంటి మామా ఇన్స్పెక్టర్ తెలివి అంటున్నాడు, సించన్ తెలివి గురించి తెలియదు అనుకుంటా. సరే సరే దాక్కొని సింగం గారు, నేను కనిపెట్టేస్తా. అమ్మా ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలి? ఏంట్రా ఇక్కడ అన్ని డోర్లు క్లోజ్ చేసి ఉన్నాయి. ఐడియా, ఈ మెట్ల కింద పూలకుండి వెనకాల దాక్కుందాం. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కనిపిస్తానా? షించాన్ రాగానే వాడు ఆ మెట్లు దిగ లాస్ట్ హైట్ గా డోర్ వెనకాల దాక్కున్నాను అనుకుంటాడు, కానీ ఈ ఇన్స్పెక్టర్ సింగ్ దీని వెనకాల దాక్కుంటే ఎప్పటికీ కనపడడు. అయ్యమ్మా దీని తప్పితే షించాన్ గడు అసలు కనిపెట్టలేడు. ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరు షించాన్ కి హెల్ప్ చేయకండి, నేను కొన్ని చెప్పకండి. ఓకే పెన్నమ్మా ఇప్పుడు నేనే కదా, నేను వెళ్ళి దాక్కుంటాను, మరి ఆల్ ది బెస్ట్ చెప్పవా నాకు? ఓకే ఓకే స్పైడర్ మామా, మీరే గెలవాలని నేను కోరుకుంటాను, ఆల్ ది బెస్ట్. స్పైడర్ మామా ఈ గేమ్ లో మీ బూజువాడికి గెలవకూడదు, అది చీటింగ్ అవుతుంది. అలాగే రా షించాన్, నేను ఇటువంటి చీటింగ్ చేయను, తెలుసు కదా స్పైడర్ మ్యాన్ అంటే నో చీటింగ్ నో చీటింగ్ అంటే స్పైడర్ మ్యాన్. ఐడియా వచ్చింది గాయ్స్, మనం అయితే ఇప్పుడు ఇక్కడ మెట్ల కింద దాక్కుందాం. వాడు కనుక మెట్లు దిగుతూ వస్తే అటు నుంచి అటే వెళ్ళిపోతారు, కానీ వాడికి ఐడియా ఉండదు మెట్ల కింద దాక్కున్నానని. ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి. స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరూ హ్యాష్టాగ్ స్పైడర్ మ్యాన్ అని కామెంట్ చేయండి. హిహీ ఏంటి వీడి హీరో కూడా ఇక్కడ లేదు, కొంపదీసి ఇక్కడికి వస్తేనో వామ్మో. అమ్మో అప్పుడు నేను వచ్చేసానా? ఏంటి నేను వెళ్ళి ఇప్పుడు దాక్కోవాలా? మరి దాక్కోకపోతే ఏం చేస్తావు పదులు, త్వరగా వెళ్ళి దాక్కో. పెన్నమ్మ నాకు కొంచెం ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఓకే ఓకే ఆల్ ది బెస్ట్, జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళి దాక్కు. థ్యాంక్ యూ పెన్నమ్మ, ఇప్పుడు వెళ్ళి దాక్కుంటున్నా. సరే సరే ఇప్పుడు వెళ్ళి అక్కడ దాక్కుందాం. సరే ఇప్పుడు ఇటు వెళ్దాం, వెళ్ళి అక్కడ దాక్కుందాం. అరే కిచెన్ లో దాక్కుందాం, తింటూ ఉందాం. వాడంతమే కిచెన్ దగ్గర రాడుగా, తిందాం పదండి పదండి. యాపిల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఫ్రెండ్స్ మీరు ఇంకా లైక్ చేయబోతే ఫాస్ట్ వాక్ లైక్ చేయండి, షేర్ చేసి పక్కన బెల్లకన్ ఆన్ లో పెట్టుకోండి. సరే మరి చూద్దాం, ఈ పత్రులు అయితే చాలా జాగ్రత్తగా దాక్కున్నాడు, మరి పత్రులు గెలుస్తాడంటారా? నెక్స్ట్ ఏంటి ఎవరు కదలట్లేదు. ఓ మోటు అన్నయ్య నెక్స్ట్ మీరే, తర్వాత జాన్ అన్నయ్య వెళ్ళాలి, త్వరగా వెళ్ళి దాక్కోండి మోటు అన్నయ్య. ఏంటిది ఏంటిది అబ్బాయా, అప్పుడే నాటన్ వచ్చేసిందా? సరేగా ఉద్గో పెన్నమ్మా నేను పోయి దాక్కుంటాను కదా, నాకు కాదు పేరు చెప్తావా? అలాగే అలాగే మోటు అన్నయ్య, జాగ్రత్తగా వెళ్ళి దాక్కోండి. ఒరబ్బా ఏంద్రా ఇది ఎంత ఓర్ నాయనా, ఇది ఎంత దా స్పైడీ అన్నాడా దాక్కున్నాడా? ఓరోర ఎక్కడ వద్దా? ఐడియా ఎక్కడ పోయి దాక్కుందామా? పైన పైన వద్దా, ఎట్ట కిందకా? వాడా చిన్నవాడగానే చురుకని పిల్లాడప్పా, మనల్ని కనిపెట్టేస్తాడా? మన ఇప్పుడు ఎట్టే నేర్ ఐడియా, ఎడ దాక్కుంటా భలే ఉంటాడా? ఎడ దాక్కుందామా? ఓ ఇక్కడ దాక్కుండా మనం కనిపెట్టాడు కదా వాడా, చూస్తున్నారప్ప నా తెలివా? ఎట్టనా సమోస తెలివి అంటారు, దిన్న సమోస తిన్నారనుకో మీకు గంట తెలివి వస్తుందా? అదో పిల్లడు నా సించానా, వాడు పైన పైన తిరుగుతాడా, కిందకు రాలేడా, నన్ను కనిపెట్టను కూడా కనిపెట్టాడా, ఎట్టండదా బయ్యా బాగుండదా?
ఇజాన్ అవుతాడు డాన్ ఇజాన్ అవుతాడు డాన్ పెన్నమ్మావేనా కొంచెం ఆల్ ది బెస్ట్ చెప్పండి సరే సరే జాన్ గారు ఖచ్చితంగా మీరే గెలవాలని కోరుకుంటున్నాను కానీ ఎటువంటి చీటింగ్ చేయకుండా ఆడితే బాగుంటుంది ఆ సరే సరే నేను చీటింగ్ చేయలేను పెన్నమ్మ సార్ సరే జాగ్రత్త జాగ్రత్త దూకండి అమ్మో ఈడ స్పైడీ అన్న అయితే ఉన్నాడు ఆ స్పైడీ అన్న ముందు ముందు అవుట్ అయిపోతే నేను అసలు అవుట్ అవ్వనే చూడండి చూడు చూడు ఇక్కడ దాక్కుందామంటే ఇక్కడ సరైన అబ్బో మోటుగాడు కూడా పతులుగాడు ఏడే ఉన్నాడు సరే పతులు నువ్వు కూడా బేగా అయిపోతావు చూద్దాం చూద్దాం ఎక్కడికి వెళ్ళి దాక్కుందాం సరే సరే ఆ పైకి వెళ్ళిపోదామా అనిపిస్తుంది నాకైతే ఆ పైకి వెళ్ళడానికి అయితే దారే లేదు అక్కడైతే డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయి ఇక్కడ దాక్కుందాం ఇక్కడ దాక్కుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదేంది ఎల్లట్లా ఇక్కడ పిలికలు వేసారా ఏంటి నన్ను ఎల్ల వెళ్ళకుండా ఇదేంది ఇక్కడ అన్న ప్లేస్ పెట్టుకుండింది ఫ్రెండ్స్ ఇక్కడ ప్లేస్ పెట్టారా పెట్టలేదా వచ్చింది వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడికైతే వెళ్ళి దాక్కున్నాం అమ్మ స్పైడీ అన్న కిందే ఉన్నాడా ఆ స్పైడీ అనకుండా నేను కనపడినగా ఇక్కడ నాకు గోడ అడ్డం ఉంది ఫ్రెండ్స్ మేము ఇంకా లైక్ చేస్తే ఫాస్ట్ లైక్ చేసి అప్పుడే వచ్చేసాను పెన్న మామయ్య ఏంటి నేను వెళ్తున్నా ఇప్పుడు పెన్నమ్మయ్య నాకు కొంచెం ఆల్ ది బెస్ట్ చెప్తారా అలాగే ముంబై హెల్క్ గారు ఆల్ ది బెస్ట్ కానీ జాగ్రత్తగా దాక్కోండి చెప్తున్నాను ఇంటిని వదిలి మాత్రం ఎక్కడ వదిలేకూడదు ఓకేనా ఓకే పెన్న మామయ్య వెళ్తున్నా బాయ్ బాయ్ ఓకే ఓకే జాగ్రత్తగా వెళ్ళండి ముంబై హెల్క్ గారు ఎక్కడ దాక్కున్నారు ఎవరికి చెప్పకండి అమ్మా ఈ షెడ్ లో దాక్కుందామంటే నాకు భయం వేస్తుందా ఆ షెడ్లో దాక్కుందాలే ఆ చెన్నై గారు ఫస్ట్ ఫస్ట్ యాడ్ అయిపోతా నేను అవ్వను లెంత్ బేగి నేను లాస్ట్ కింగ్ నేనే అవుతా మీరు మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి ఆ చెన్నై మావ చూడండి ఇంకా అక్కడే నించున్నాడు అలాగే అలాగే చెన్నై హల్క గారు ఆల్దిపేష్ కానీ చెప్తున్నాను లాస్ట్ మ్యాచ్ గెలిచారు కదా మీరు ఎలాగో విన్నింగ్ కప్ గెలిచారు కదా దయచేసి ఆనందంలో బయటికి రాకండి ఓకే పెన్నమ్మాయ నాకు చెమట కొంపు కొంపు కొంచెంసేపు ఈతకూడదాం చెల్లో చెల్లో ఏ మాట చెప్పండి ఏ పిల్లో చెల్లె ఇప్పుడు వెళ్ళి దాక్కుందామా కొంపు కొంపు అంత పోయిందో కొంపు కానీ ఉంటే షించాన్ గడు వచ్చి నన్ను కనిపెట్టేస్తాడు ఆ కొంపుకి చెల్లె ఎక్కడ దాక్కుందాం అమ్మో వెనకదల చింగమ్మ అమ్మాయి ఉన్నాడు అమ్మ ఇక్కడ దాక్కుందాం ఏ చింగమ్మ అమ్మయ్య కనపడ్డాను నీకు కనపడలేదా లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బిల్లకి నాన్న పెట్టుకోండి ఎక్కడ దొంగలు అక్కడే గప్ చూప్ సమర్పటి పెన్నమ్మయ్య ఓ పెన్నమ్మయ్య ఇప్పుడు వెళ్ళి నేను వాళ్ళని వెతికి కనిపెట్టి బయటికి తీసుకురావచ్చా బయటికి తీసుకురావచ్చు కానీ నీకు 2 నిమిషాల టైం ఉంది ఈ 2 నిమిషాల్లో నువ్వు 100నే కనిపెట్టాలి ఒకవేళ కనిపెట్టకపోతే నువ్వు ఓడిపోయినట్టు శించాన్ ఏంటి పెన్నమ్మ ఇది చీటింగ్ చీటింగ్ ముందుగానే చెప్పాలి కదా స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంకా నేను వాళ్ళందరం కనిపెట్టచ్చు కదా అని చెప్పేసి నేను దచ్చి పెడదాం అనుకున్నా పెన్నమ్మ ఇలాంటిది ఏదైనా ముందే చెప్పాలి సరే శించాన్ నువ్వు ఎలాగో నా మేనల్లుడు కాబట్టి నీకు ఒక నిమిషం ఎక్కువ ఇస్తా ఓకేనా 3 నిమిషాల్లో అందరిని కనిపెట్టాలి అండ్ నీకు ఆల్ ది బెస్ట్ కూడా చెప్తాను ఆల్ ది బెస్ట్ శించాన్ థ్యాంక్ యూ మామయ్య ఫ్రెండ్స్ మనం ఇప్పుడు 3 నిమిషాలు వెళ్ళి ఎవరెవరు ఎక్కడెక్కడ దాక్కున్నారో కనిపెట్టేద్దామా ఒక్క నిమిషం ఆగండి ఇక్కడ ఏంటో నాకు బ్లూ కలర్ గా చెయ్యి బయటికి కనిపిస్తుంది ఎవరో విండో నుంచి బయటికి చెయ్యి పెట్టారు ఎవరో చూద్దాం పదండి అక్కడికి వెళ్దాం ఓకే ఓకే వచ్చేసిన అమ్మా దూకేశాను ఏ ముంబై అల్కన్యా ఇండియా ఇండియా మీరు దొరికిపోయారు మీరు దొరికిపోయారు అటు చేస్తున్నారు ఏంటి ఇటున్నాను చూడండి మీరు దొరికిపోయారు అరే శించాన్ ఎలా కనిపెట్టావురా నన్ను ముందు చెన్నై హాలికి కనిపెడతావేమో అనుకుని నన్ను కనిపెట్టేసావేంట్రా శించాన్ నీకు బలైన ఫ్యూచర్ ఉంది లేరా వెళ్ళి ఇప్పుడు చెన్నై హాలికి కనిపెట్టు మీకు బలం ఉందే కానీ బుర్ర లేదు మీ చెయ్యి బయటికి కనిపించింది అందుకే ఈజీగా కనిపెట్టేశాను నా అంత బుర్ర ఎవరికి ఉండదులే ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు ఇక్కడ చూడండి ఎవరో ఉన్నారు అంకుల్ అటు తిరిగి దాక్కున్నారా జాందడాన్ అంకుల్ దొరికేశారు దొరికేశారు వస్తన్నా కనిపెట్టావు శించాన్ కాస్త ఎదురు చూస్తావా కిచెన్ దగ్గర ఎవరున్నారు వెళ్ళు వెళ్ళి కనిపెట్టు కిచెన్ దగ్గర ఎవరున్నారు డాన్ అంకుల్ మీ మాటలే నేను నమ్మను కదా ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఇంకా ఈ టీవీ సోఫా దగ్గర చూద్దాం అరే ఇక్కడ ఎవ్వరూ లేరు మరి ఎక్కడే అక్కడ చూసారా కిచెన్ దగ్గర పతులు అన్నయ్య అంటే డాన్ మావయ్య చెప్పింది నిజమే థ్యాంక్ యూ డాన్ అంకుల్ వెళ్దాం వెళ్దాం పదండి పతులు అన్నయ్యని కనిపెట్టేద్దామని చెప్పేద్దాం పతులు అన్నయ్యండి యార్ మీరు దొరికేశారు అరే అరే నువ్వు త్వరగా నన్ను కనిపెట్టేశావు నువ్వు సూపర్ సూపర్ శించాన్ ఫ్యాన్స్ ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి అని చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైనా దాక్కున్నారు ఎవరున్నారా అరే ఏంటి ఇక్కడ ఎవరు దాక్కోలేదు ఇంకెంతమంది ఉన్నారబ్బా మోటు అన్నయ్య చెన్నై అన్నయ్య చింగమన్నయ్య నవ్వుతగాడు ఇంకెక్కడ దాక్కున్నారు అవును అన్నట్టు మర్చిపోయాను మనకి స్పైడీ అన్నయ్య కూడా కనపడాలి కదా స్పైడీ అన్నయ్య ఎక్కడ దాక్కున్నాడబ్బా నేను అనుకున్నాను స్పైడీ అన్నయ్య ఖచ్చితంగా జిగురు వాడే ఉంటాడేమో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏమైనా జిగురేసుకుని ఇవతలకు వచ్చాడేమో అరే
ఇక్కడ కానీ లేడే స్పైడీ అన్నయ్య. ఫ్రెండ్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగో స్పైడీ అన్నయ్య, ఈ మెట్లకి బొక్కుంది అందుకే నువ్వు కనిపించావు. స్పైడీ అన్నయ్య ఇండియా, నువ్వు దొరికేశావు దొరికేశావు. స్పైడీ అన్నయ్య నువ్వు ఈజీగా దొరికేశావు. ఏంటిది శించాన్, అప్పుడు నన్ను కనిపెట్టేశావా? ఫ్యూచర్ ఉంటే దర్శించాన్, నీకు ఖచ్చితంగా చాలా బాగా ఆడావు. ఎందుకంటే నేను ఇంత దారుణంగా దాక్కున్నా కానీ నువ్వు చాలా ఈజీగా కనిపెట్టావు శించాన్. సూపర్ సూపర్, మిగతా వాళ్ళని కనిపెట్టు. ఇంకెవరున్నారబ్బా? డోరామాన్, నోబితా, మోటు, చింగం, చెన్నై అల్క్మావా. ఓకే చూద్దాం ఎవరెవరు ఎక్కడ ఉన్నారో. అరే ఇక్కడ ఎవరు దాక్కోలేదా? అచ్చా అదే చించానుగా చెప్పాను కదరా, నేను స్కూల్లో వెనక నుంచి మొదటి వచ్చానేమో కానీ గేమ్స్ లో కాదురా, చదువులో బొంగైనా సరే ఇక్కడ గేమ్స్ లో నేనే కింగ్రా చించాను. నన్ను కనిపెత్తలేవరా చించాను. అరే ఏంటబ్బా నాకెవరు కనిపించట్లేదు. ఓకే ఇంకా మనకి 2 నిమిషాలు అయితే టైం ఉంది, 2 నిమిషాల్లో కనిపెట్టదు. ఎక్కడున్నారు దొంగలు? ఎక్కడ దాక్కున్నారు దొంగలు? అరే బెడ్ దగ్గర ఎవరు లేరు. ఐడియా, ఇక్కడ ఎవరున్నారని చూద్దాం. అరే ఏంట్రా, డ్రెస్సింగ్ రూమ్ దగ్గర ఎవరు లేరు. చా ఇక వెళ్ళిపోదాంలే. ఒక్క నిమిషం ఆగండి, వెనకాల ఎవరు ఉన్నారు? ఇక్కడ రకుండాగేనా? ఒరే రకుండాగ్, ఇండియా బయటికి రా రకుండాగ్. నువ్వు దొరికేసావు రకుండాగ్ ఇండియా. అరే శించాన్ నీకు మూతి పగిలిపోద్ది, ఇంకోసారి రకుండా గానా అంటే సరే సరేలే అయ్యా, నువ్వే బాగా అడవలో పోపు. ఫ్రెండ్స్ ఏంటి ఫ్రెండ్స్, నేను ఇక్కడ బ్లూ కలర్ వాల్ దగ్గర దాక్కున్నా కానీ ఎలా దొరికిపోయాను? మీరే వీడికి హెల్ప్ చేసి చెప్పారు కదా, ఇది చీటింగ్ చీటింగ్. అబ్బో ఏంట్రా, నేను కనిపెడితే సబ్స్క్రైబర్స్ నాకు హెల్ప్ చేశారంటావా? పోరా పోరా రకుండా. ఫ్రెండ్స్ 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 ఇక్కడ చూడండి, ఈ భారీగా ఉండే హల్కులకి భారీ బ్రెయిన్ లేదు, భారీ బాడీ ఉంది కానీ వీళ్ళకి పెద్దగా బుర్ర లేదు. చెన్నై మామ ఇండియా, చెన్నై మామ ఇండియా. దొరికేశావు? ఊరే నన్ను ఎలా కనిపెట్టారా? సీక్రెట్ ప్లేస్ లో దాగుంటే సరే సరే పోరరే సించును, పోపో ఇంకా అందరు కనిపెట్టు. అబ్బా ఇంకా అందరు ఎక్కడ దాక్కున్నారు అబ్బా? ఈ ఒక్క నిమిషం ఆగండి, చింగమ్మావయ్య ఇక్కడ దాక్కున్నావేంటి? చింగమ్మావయ్య ఇండియా, మీ పోలీస్ తెలివేంటి ఇంతేనా? చింగమ్మావ ఇండియా ఇటు తిరగండి, చింగమ్మావయ్య మీరు దొరికేశారు. అయ్యమ్మా నా 20 ఏళ్ల సర్వీస్ లో నేను ఎక్కడ దాక్కున్నా కానీ ఎవరు కనిపెట్టలేదు. కానీ శించాన్ నువ్వలేక కనిపెట్టావు. ఎలా కనిపెట్టావు? మీ సబ్స్క్రైబర్స్ హెల్ప్ తీసుకున్నావా? అయ్యమ్మా ఎల్లు మిగతా వాళ్ళని కనిపెట్టు శించాన్. అరే ఏంటబ్బా ఇంత కష్టపడి ఆడుతున్నా, ఎల్లప్పుడు శించానికి నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు. అయినా ఏంటి, నేను కష్టపడి కనిపెడితే సబ్స్క్రైబర్స్ నాకు హెల్ప్ చేశారంటారా? ఇది చీటింగ్ అబ్బా, ఇది చీటింగ్. ప్రతి ఒక్కరు చీటింగ్ చేస్తున్నారు, నేను కాదు చీటింగ్ చేస్తుంది. ఓ పతులు అన్నయ్య, మోటి అన్నయ్య ఎక్కడ దాక్కున్నాడు చెప్పు. శించాన్ మోటి ఎక్కడ ఉంటాడో తెలియదు శించాన్, నువ్వే లెతుకు. వాడు నా ముక్కుకి వాసన తగులుతుంది, ఆ మోటు గాడు స్విమ్మింగ్ పూల్ పక్కనే ఉన్నాడు అనుకుంటా. వెళ్ళి వెతుకు శించాన్. అమ్మో జాందడానే మామూలుడు కాదు, చూడండి ఫ్రెండ్స్ మోటు సమోసాలు తింటాడు కదా, ఆ స్మెల్ కనిపెట్టేశాడు. మరి ఎక్కడున్నాడు చూద్దాం. స్విమ్మింగ్ పూల్ దగ్గరకి అయితే వచ్చేసాం. ఏ మోటు అన్నయ్య అండర్ గ్రౌండ్ దాక్కున్నావా? చూద్దాం స్విమ్మింగ్ పూల్ లో. ఫ్రెండ్స్ స్విమ్మింగ్ పూల్ లోపల ఎక్కడా లేడు, అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడో దాక్కొని ఉంటాడు. అవును మా ఇల్లు చిన్నది కదా, ఇంత చిన్న ఇంట్లో ఎక్కడ దాక్కున్నాడు మోటు అన్నయ్య? ఐడియా, దీని పక్కన చెట్లున్నాయి కదా, ఈ చెట్ల దగ్గర చూద్దాం. మోటు అన్నయ్య పొట్ట కనపడాలి కదా చెట్ల దగ్గర దాక్కున్నా కానీ. మోటు అన్నయ్య, ఓ మోటు అన్నయ్య, ఫ్రెండ్స్ ఈ చెట్ల దగ్గర లేడు, కొంప తీసి అవతలింటికి. అవతలింటికి వెళ్ళకూడదు కదా, అది రూల్స్ కు విరుద్ధం. మన ఇంటి దగ్గరే ఎక్కడో దాక్కొని ఉంటాడు మోటు అన్నయ్య. మోటు అన్నయ్య, మొట్టు అన్నయ్య. అమ్మా ఏంట్రా ఇక్కడ ఎవరో సోపు వాడపడేశారు. మొట్టు అన్నయ్య, మొట్టు అన్నయ్య. అప్పా ఫ్రెండ్స్ ఇందాక నుంచి వాడతాగాను కదా, నాకు శుసు వస్తుంది, అర్జెంటుగా వెళ్ళి శుసు పోసుకొని వస్తా, తర్వాత ఆడతా నీ గేమ్ని. ఆడుతూ పాడుతూ శుసు పోస్తుంటే అలుపు సెలిపే మున్నది. ఇంకెవరో మిగిలిన్నారే? అరే నోబితా గాడు. అరే ఫ్రెండ్స్ నోబితా గాడు ఒక్కడు కనపడలేదు. ఫ్రెండ్స్ ఇడు ఎక్కడతో ఉన్నాడు ఫ్రెండ్స్ ఇడు తెలివికి? వామ్మో వీడు నిజంగానే ఇంత తెలివైనడా, నేను ఇంకా తింగరుడేమో అనుకున్నాను. ఒరే డోరమన్ డోరమన్ నోబితగడ ఎక్కడున్నా చెప్పు ప్లీజ్. డోరమన్ అనయ్య చెప్పవా ప్లీజ్. డోరమన్ అనయ్య రకుండా అంటావు కదరా, నువ్వే ఎత్తుక్కో వెళ్ళి. అరే శించాన్ నీకు ఇంకా 10 సెకండ్ల టైం ఉంది, నువ్వు త్వరగా నోబితే ఎక్కడున్నా కనిపెట్టాలి, లేకపోతే నువ్వే మళ్ళీ దచ్చి పెట్టాల్సి వస్తుంది. త్వరగా కనిపెట్టు శించాన్. అప్పుడే గేమ్ అయిపోయిందా? వస్తున్నా వచ్చేస్తున్నా. అమ్మ అప్పుడే గేమ్ అయిపోయిందా? శించాన్ నువ్వు సూపర్ రా బాబు, నీ తెలివికే తెలివిరా.
అదంతా కుదరదా సించాన్, వేడిచినంత మాత్రం వేరే వాళ్ళు దచ్చిపెట్టరు. ఫ్రెండ్స్ ఏమంటారు కింద కామెంట్ చేయండి, సించాన్ చేత దచ్చిపెట్టిద్దాం లేకపోతే మన ఫ్యామిలీలో ఇంకెవరి చేత దచ్చిపెట్టిద్దాం కామెంట్ చేయండి. చీటింగ్ చేసావు కదా చెప్పు.